హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు SVR హోమ్ మేకర్. ఈరోజు మన ఛానల్లో తాటి ముంజుల జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి పిల్లలు డైరెక్ట్గా తినమంటే తినరు కదండి, కొంతమంది వాళ్ళకి ఇలా జ్యూస్ చేసేస్తే తాగుతారు. అది ఎలాగో చూద్దాం. డైరెక్ట్గా ఇలా ముంజుకాయల కింద తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే బయట విడిగా ముంజులు అమ్ముతారండి, అవైనా పర్వాలేదు. కాకపోతే ఇవైతే ఎక్కువ వాటర్తో వస్తాయి. వాటిలోంచి ఇలా జ్యూస్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసింది తీసినట్టు ఇలా పంచదార కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తొక్కలు కూడా తీసే పని లేదు, ఎందుకంటే అవి కూడా మనకి వేడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. కానీ కొంతమంది పిల్లలు తినరు కదండి, అలాంటి వాళ్ళ కోసం జ్యూస్ లాగానో మిల్క్ షేక్ లాగానో చేసి పెడితే కొంచెం అయినా తాగుతారు. మోస్ట్లీ మనకి ముంజుగాయల్లో ఉండే వాటరే సరిపోతుందండి. లేదు, మనకి వాటర్ సరిపోకపోతే కొబ్బరి నీరు వేసుకుని బ్లెండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంతేగాని నార్మల్ వాటర్ వేసుకుంటే మాత్రం చప్పగా ఉంటుంది. కొబ్బరి నీళ్ళు లేవనుకోండి, మనం ఇంట్లో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవైనా వేసుకుని మిల్క్ షేక్ లాగైనా చేసుకోవచ్చు. మీ స్వీట్నెస్కి తగినట్టుగా గ్లూకోజ్ కానీ షుగర్ కానీ హనీ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే 3 కప్స్ ముంజులకి 1.5 టేబుల్ స్పూన్స్ గ్లూకోజ్ వేసుకున్నాను. 1 నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. లేతగా ఉన్న ముంజులు మాత్రమే ప్రిఫర్ చేయండి, ముదురుగా ఉన్న వాటిని తింటే మళ్ళీ కడుపు నొప్పి వస్తుందండి. ఒకసారి ఇలా చేసి పిల్లలకి ఇచ్చి చూడండి, ఖచ్చితంగా తాగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.